మహానతుడైన మా దేవాన్ని పవిత్రమైన పాదాలకు స్తోత్రములు 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 తండ్రి ఎంతోమంది బిడ్డలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామని అయ్యా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉందని ఎంతోమంది ప్రభా వెంటిలేటర్స్ పైన ఉన్నారని ఆక్సిజన్ అందడం లేదని బిడ్డలు ఎంతో భయంతో కలవరంతో ప్రభ ప్రార్థించమని కోరుకుంటున్నారు తండ్రి అయ్యా ఆ బిడ్డల్ని కనికరించు తండ్రి ఆ బిడ్డల్ని కనికరించు తండ్రి ఏ బిడ్డ కూడా కరోనాతో నాయన నష్టపోకూడదు ప్రభ ప్రస్తుత దినాలలో పేదవాడని ధనవంతుడని లేక ఎంతోమంది ప్రభ దారుణముగా ఈ వ్యాధి వచ్చిన బిడ్డల మీద రకరకాలైనటువంటి బిల్లులు వేస్తున్నారయ్యా రోజుకి ఒక మనిషికి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు స్వామి వైద్యులు దయచేసి బిడ్డల్ని కనికరించండి వారు తినటానికి ఉందో ఉండటానికి ఉందో తెలియదు కానీ రోగం నయం చేసుకోవటానికి ప్రభా ఎంతో ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు మీరు వైద్యులకు పరమ వైద్యుడు కదా తండ్రి వైద్యులకు పరమ వైద్యుడు కదా తండ్రి ఓ నీ పాదాలకు స్తోత్రాలు 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 తండ్రి దయచేసి మీరు కనికిరాని చూపెట్టండి ప్రభా బిడ్డల పట్ల మీరు కృప చూపెట్టి తండ్రి నాయన మా ప్రజలనే కాదు మా దేశాన్ని కాదు ప్రపంచాన్నే దృష్టి ఉంచి బిడలకు మేలు చేయండి స్వస్థపరచండి కరోనాని మీ నామంలో బంధించండి తండ్రి బంధించండి ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం ద్వితీయోపదేశాండం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో నుండి ఉన్న వాక్యాలను ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక ద్వితీయోపదేశ కాణం పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏడు వారములను నీవు లెక్కించాలి పంట చేని కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడైన యహోవాకు వారముల పండుగను ఆచరించుటకై నీ చేతనేంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచాలి అని వాక్యము సెలవిస్తాది నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలెను అని తొమ్మిది వచనాల్లో చెప్పాడు ప్రిలర ఏడు వారములు పంట కొడవలి వేసినప్పటి నుండి మొదట వేసినది మొదలుకొని ఏడు వారాలను లెక్కించి ఆ కృపగల దేవునికి ఏడు వారముల పండగని ఆచరించి స్వేచ్ఛార్పణములను మనము సిద్ధపరిచి యహోవా మనల్ని ఆశీర్వదించిన కొలది ఆయనకు ఇవ్వాలి బైబుల్ ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా మన చేతనైనంత మట్టుకు దేవునికి స్వేచ్ఛార్పణలు అర్పించాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి స్వేచ్ఛార్పణ దేవునికి అర్పించు విషయంలో స్వేచ్ఛగా దానికి లిమిట్ లిమిట్ అంటూ ఏమీ లేదు దయచేసి వినాలి నీ సంపాదనలో ఇవ్వాలి నీ పొలంలో పండిన పంటలో ఇవ్వాలి నీ చెట్లలో వచ్చిన ఫలములను ఇవ్వాలి ప్రతిదీ కూడా స్వేచ్ఛగా ఎప్పుడు కూడా మనము పిసనారితనముతో కానీ ఎప్పుడు కూడా మనము ఇంత ఇవ్వాలా అని సనుగుడుతో కానీ ఇవ్వకూడదు మనమిస్తున్నది ప్రభుల వారికి గనుక ఆ కృపగలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది అంటాడు అంటే మనము స్వేచ్ఛార్పణను ఇచ్చినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించిన కొలది ఆయనకి ఇస్తూ రావాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడు నీ దాసీయును నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులు ప్రిలర తల్లిదండ్రులు లేనివారు విధవరాను నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించాలి నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను అనుసరించి ఓ అనుసరించి జరుపుకొనవలను అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తాది వారముల పండుగను ఆచరించేటప్పుడు స్వేచ్ఛ అర్పణను దేవునికి అర్పించాలి ఎందుకంటే ప్రియుల ఆ అర్పణ అర్పించేటప్పుడు నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ నీ ఇంట దాసుడు నీ ఇంట దాసి అదే పని అదే సమయంలో మీ గ్రామంలో ఉన్నటువంటి లేవీయులు తరువాత తల్లిదండ్రులు లేనివారు విధవరాండ్లు ఎంతోమంది పేదలు అనాథలు పరదేశులు వీళ్ళందరూ కూడా ఉన్నారు వారందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థలంలో అందరూ సంతోషించు లాగున మనము ఈ పండుగని ఆచరి ఆచరించాలి ఇది వి ఈ విధంగా చేయటానికి కారణం ఏమిటంటే మన పితరులతో చెప్పిన మాట మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చిన సంగతిని మరచిపోకూడదు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడాలను మీరు ఆచరించి జరుపుకోవాలి అని చెప్పాడు మనం కూడా ఎంతో పేదరికం ఎన్నో పాపాలు ఎన్నో శాపాలు ఎంతో దరిద్రమైన స్థితిలో నుండి ప్రభు మనల్ని బయటికి లాగి రక్షించాడు అందుకని మనము ఈ వారముల పండుగలో మనం అర్పించు స్వేచ్ఛార్పణ నీవు నీ బిడ్డ నీ కూతురు నీ కొడుకు నీ ఇంట ఉన్న దాసి దాసుడు మాత్రమే కాకుండా అనాథలు తల్లిదండ్రులు లేనటువంటి వారు పేదలు ఎంతోమంది మీ సంఘంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో వారందరూ కూడా సంతోషించు రీతిగా మనల్ని దేవుడు ఆశీర్వదించిన కొలది స్వేచ్ఛార్పణను అనుగ్రహించాలి ప్రియులరా గమనించాలి ఎంతోమంది సంఘాలలో దేవునికి ఇస్తూ ఉన్నారు అయితే ఒక్కటి అది దేవునికి ఉపయోగపడుతుందా లేదా వారు అనాథలకి ఇస్తున్నారా లేదా తల్లిదండ్రులు లేని వారికి ఇస్తున్నారా లేదా పేదలకిస్తున్నారా లేదా పరదేశులకిస్తున్నారా లేదా ఆ పట్టణంలో ఉన్న లేవీలకు ఇస్తున్నారా లేదా ఇవన్నీ కూడా గమనించాలి ఆ రీతిగా గమనించి మహోన్నతుడైన దేవుని పాదాలు చెంత నీవు ఏమాత్రము కూడా సనుగు కొండకుండా ధారాళంగా ఇవ్వగలిగితే ఆ కృపగలిగిన దేవుడు సంతోషించి నింకను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు గారా మీ సంఘాలలో ఈ రీతిగా మనము ఆశీర్వదించబడిన కొలది స్వేచ్ఛార్పణను ఇచ్చినప్పుడు మన సంఘాలలో ప్రియులరా పరదేశులు తల్లిదండ్రులు లేనివారు విధవరాండ్లు అనాథలు ఎంతోమంది బిడ్డలున్నారు వాళ్ళందరికీ మీరు సహాయమును అందిస్తున్నారా నేను వివరంగా ధైర్యంగా చెప్పగలను మా ఇమానియలు సహవాసాలలో ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాను హైదరాబాద్ పాస్ట్ గారు జర్మియా గారి సంఘంలో కానీ మా సంఘాలు ఉప సంఘాలు ముఖ్యముగా హోసన్న పరిచర్యలలో మా దైవజనులు అందరూ కూడా ఈ రీతిగా ఉదారముగా పేదలను తమ సంఘాలలో పేదలను పరామర్శించే ఒక శ్రేష్టమైన పరిచర్య ఆ కృపగల దేవుని ద్వారా హోసన్న పరిచర్యలో కూడా చేస్తూ ఉన్నారు దయచేసి ఎంతోమంది సంఘాలు రీతిగా చేస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా చేయకపోతే దయచేసి చేయండి దేవుని కట్టడలను మనము ఆచరించి ఆ ప్రకారంగా జరుపుకోవాలి నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి ద్రాక్ష రసమును సమకూర్చున్నప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరించాలి ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఉన్న లేబీయులు పరదేశులు తల్లిదండ్రులు లేని వారు విధవరా సంతోషించాలి అని వాక్యము సెలవిస్తారు నీ దేవుడైన యహోవా నీ నీ వచ్చుబడి అంతటిలో నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యహోవా ఏర్పరచుకుని స్థలమున నీవు నీ దేవుడైన యహోవాకు ఏడు దినములు పండుగ ఆచరించాలి చేయాలి నిశ్చయముగా దానిలో సంతోషించాలి సంవత్సరమునకు మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాల పండుగలోనూ నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి ప్రియుల వారు వట్టి చేతులతో యహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యహోవాని కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడునూ తన శక్తి కొలది ఇయ్యాలి అని వాక్యము సెలవిస్తారు నన్ను గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రియుల దేవుని బిడ్డలు ఈ సంవత్సరం మనకు మూడు పర్యాయాలు మన పితృలైన ఇజ్రాయేలీలు ఆ పండగను ఆచరిస్తూ వచ్చారు ఒకటి పర్ణశాలల పండుగ ప్రియుల బాగా వినాలి వారముల పండుగలోనూ పర్ణశాల పండుగలోనూ ఆ కృపగల దేవుని పిల్లలు మూడు పర్యాయాలు ఆ పండుగను ఆచరిస్తూ రావాలి అందులో మగవారు దేవుని సన్నిధిని కనబడాలి మగవారు వట్టి చేతులతో దేవుని సన్నిధానంలో కనిపించకూడదు ఆ రీతిగా కనిపిస్తే నిజంగా వారికి దీవెన ఉండదు దేవుడైన యహోవానికి కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది దేవునికి ఇయ్యాలి ప్రతివా మగవాడన్న ప్రతివాడు దేవుని సన్నిధానములో వట్టి చేతులతో కనిపించకుండా తన శక్తి కొలది దేవునికి ఇవ్వాలని వాక్యము సెలవిస్తారు ఆ రీతిగా ఇవ్వడం వలన ప్రియులరా నీవింకా దీవించబడటానికి దేవుడైన యహోవా ద్వారా దీవించబడటానికి దేవుడు కురుపద చేస్తాడు ప్రియులరా ఈ పద్ధతిని మనం అందరము పాటించగలిగితే ఎంత ఆశీర్వాదము ఎంత దీవెన ఆ రీతిగా పాటించుటకు ప్రభు మన ఆత్మను ప్రేరేపించును ప్రేరేపించునుగాక ఆమెన్ ఆమెన్